బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దళిత మహిళని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ అమానుష ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. గత నెల 24న షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై దొంగతనం చేశారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీష్ ను పీఎస్ కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడు ముందే విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇంటికి పంపించారు ని బాధితురాలు వాపోయింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదు గాను కేవలం 1 తులం బంగారం, 4,000 నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బైలబుల్ సెక్షన్లు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్నా రిమాండ్ చేయకుండా ఇంటికి పంపించి వేయడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడమే కారణంగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్కు తరలించాలి, కానీ ఒక దళిత పేద మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నైట్ తీసుకుపోయి ఫస్ట్ మాయనని కొట్టింది. మాయనని కొట్టినాక మళ్ళా మాయని బయట పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆకు నిక్కరేసారు, బట్టలన్నీ పేసారు, ఆకు నిక్కరేసి ఈ కాళ్ళు అక్కడ జాపిరు, ఈ కాళ్ళు అక్కడ జాపిరు, ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్, పెద్దది పెట్టి మళ్ళా చేతులంటే గట్టేసి కాళ్ళు సాపి పిచ్చి కాళ్ళు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టారు. మేడము మధ్యలో నివాద నెత్తిరికించుకున్నాక సార్ నింట కూర్చుని పెట్టారు. ఇక కొడతా ఉంటుంది సారు, అంత గొర్రె మాత్రం కొట్టదు సారు, మస్తు కొట్టారు సారు, బట్టలు కొట్టారు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నానంటే నాకు ఈ వద్దు సారు, మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకుని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను, నాకు వద్దు సారు, నా ప్రియానికి ఆపరేషన్ అయింది, నా మోంటి పాన మంచి లేదు, నా కాలిరిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్, వాళ్ళు కాలిరిపోయినది ఇంకా నాకు సార్ నాకు మొత్తం నడవని ఇంకోసారేమో లేదా ఏసి తన్ని దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే ఏంటారు ఆపేస్తారు అంటే ఇంకా ఇష్టం పట్టపట్ట సైతం కొట్టిరు. ఒకసారి పట్టిండు పట్టపట్ట, ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టారు సార్. 2 గంటల వరకు 9:30 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపారు. ఎందుకు నడువు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకో నాకైతే నడువు అంటారు, నాకు నడువు నీకోసం లేదు, నువ్వు ఎండుకపోతుంది, ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయాలంటే కొంచెం నీళ్ళ తడి వేస్తారు, కొడుతురు నీళ్ళ తడి వేస్తారు.